మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి 31 జూలై 2023 విశ్వాస ప్రకటనలు నా జీవితానికి సంబంధించి దేవుని దృష్టికి అనుగుణంగా లేని ప్రతిదీ మార్పుకు లోబడి ఉంటుందని నేను ప్రకటిస్తున్నాను అనారోగ్యం ఇబ్బంది లేకపోవడం సామాన్యత శాశ్వతం కాదు అవి తాత్కాలికం మాత్రమే నేను చూసే వాటితో నేను కదిలించబడలేదు కానీ నాకు తెలిసిన దానితో నేను కదిలించబడ్డాను అది దేవుని యొక్క సజీవ వాక్యము నేను విజేతను మరియు ఎప్పుడూ బాధితుడిని కాదు దేవుడు నన్ను సృష్టించిన ప్రతిదీ నేనే యేసు ఎలా ఉన్నాడో నేను అలాగే ఉన్నాను ఇది నా ప్రకటన దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు క్రీస్తు యేసు నందు నా నీతిని గురించి నేను స్పృహతో ఉన్నాను అది నాకు ఆధిపత్యాన్ని ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో నాకు శాంతి ఉంది కాబట్టి నేను సాతాను మరియు వాని దుర్మార్గాలకు మించి జీవిస్తున్నాను నేను ఈ ప్రపంచంలోని మూలకాలచే ప్రభావితం చేయబడటానికి నిరాకరిస్తున్నాను బదులుగా నేను పాలించాను మరియు నేను వాటిని శాశ్వతంగా పరిపాలిస్తున్నాను ఆమెన్ ప్రభు యేసు నామములో నేనేమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను నేను బలవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను ధనవంతుడిని నేను శక్తివంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి చూడగోరుతున్నాను అదియే పలుకుతున్నాను కానీ చూసేదానిని పలకను నేను శ్రేష్టమైన విత్తనమును నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్క వలె వర్ధిల్లుతున్నాను నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తున్నాను నేను ప్రభువునందు రసము కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను నా ఆకు వాడదు నేను చేయినదంతయు సఫలమగుచున్నది యేసు ప్రభువు నామములో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను నేను ఆత్మ సంబంధిని నా ఆత్మకు ప్రాణం ఉంది నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది నా ప్రాణము విన్నదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది యేసు ప్రభువు నామములో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు ఉంది అది దేవుని వాక్యానుసారమైనదిగా ఉంది నా కండరములకు మరియు నరాలకు జీవం ఉంది నా కండరాలు మరియు నరాలకు బలము ఉంది నా హృదయము ప్రాణంతో నింపబడి ఉంది నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగుతుంది నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేస్తున్నాయి నా రక్తంలోని ప్రతి కణములోనూ జీవం ఉంది నా ఎముకలు కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉన్నాయి నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నా చూపు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా ఉంది నా చెవులు స్పష్టముగా వినిపిస్తున్నాయి నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉంది నా తల వెంట్రుకల కుదుళ్ళు బలముగా ఉన్నాయి అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగుతున్నాయి తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగుతుంది ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేస్తున్నాయి నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి వాటి విధులను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాయి నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారంలన్నింటినీ జీర్ణం చేసి శక్తిని గ్రహిస్తుంది మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జిస్తుంది నేను అన్ని రకాల వ్యసనాలు మద్యం నికోటిన్ మాదక ద్రవ్యాలు అతిగా తినడము సాంకేతికత మీడియా వాయిదా వేయడము పుకారు సోమరితనము అతిగా నిద్రపోవడము బద్ధకము
మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేశాను మరియు క్రీస్తుకు విధేయత చూపడం వంటివి తీసుకున్నాను. యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను. నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేస్తోంది. నా సంతానోత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేస్తోంది, పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది. నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేస్తుంది మరియు యేసు ప్రభువు నామములో నా శరీరములో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం ఉంటే నేను దానిని నిషేధిస్తున్నాను. నా శరీరములోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌనపున్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడు కణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను. నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది. హల్లెలూయా, ఆమెన్. తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు. షాలోమ్.